అందరికీ నమస్కారం. మరి దత్తలికి నవార్తలు నాయస్ట కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. మన మన టైము బాగోలేనప్పుడు మరి రెండు మెట్లు తగ్గల లక్ మన జేబులోనే ఉన్నట్లుంటే మరి 100 మెట్లు దత్తలికి ఎక్కాల. కాంగ్రెస్లో నుండి వెరీ బ్యాడ్గా దెబ్బ అయిపోయి వచ్చాము కాబట్టి మరి వైసీపీలోకి బాగా తగ్గొచ్చాము. మరి ఆయన నేను చేయని పదవులు ఏమన్నా ఉన్నాయండి నాకు తిరిగితే ఏదో మరి వైఎస్ గారి రోజు కళ్ళకు వచ్చి సత్యబాబు మరి మన జగన్ దగ్గరికి వెళ్ళని చెప్పి ఒకటే దంతలిక బతిమలాడారు. మరి పెద్ద ఆయన మాట వెనకపోతే ఏమనుకుంటారు ఏంటని మరి తండ్రికి ఫ్యాన్ అయినప్పుడు కొడుకుకి కాలనే ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదేశించారు. మరి నేను లోటస్ పండ్లో సభ్యత్వం తీసుకున్నా. అది దీనికి కూడా తప్పులు ఎత్తేస్తే ఎలాగ నాకు తెలియగలిగితే ఆ డీటెయిల్స్ చూసే ముంగితే ఒక పాలు హెడ్లైన్స్ కూడా చదివితే దాని తల్లికి అందరికి కూడా అది పోలవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా. ఎక్కడ నెగ్గల మాత్రమే కాదు ఎక్కడ తగ్గల కూడా తెలిసిన వాడే సత్యబాబు. ఎత్తకరాలు ఆడేవాళ్ళకి ఇదే నా జవాబు. వైఎస్ బంతిగా మనకున్నది మంచి గుర్తింపు, అందుకే వైసీపీలోకి కొట్టాను పెద్ద జంపు. మిగిలిన 4 ఏళ్ళు మేము చేసేది ఏముంటుంది, ఇక అభివృద్ధి గురించి మాట్లాడేది మాత్రం ఏంటుంటుంది. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. మరి నాకు వైఎస్ గారితో ఉన్నటువంటి చనువు అంత ఎంత కాదు. మరి ఆయన నన్ను గిల్లించుకున్నవాడిని. ఆ రేంజ్లో మమ్మ మాకు అనుబంధం ఉన్నది. మమ్మ మనకి ఎలాగూ వేరే ప్రత్యామ్నాయం ఏది కూడా లేదు కాబట్టి వైఎస్ గారు డ్రీమ్లో చెప్పినట్లుగానే మరి వైసీపీలో చేరా. ఇందులో అనుమానం ఏ ఒక్కరికి కూడా అవసరం లేదు. మరి ఎవరి మీద ఆరోపణలు వచ్చినా చట్టాలు తమ పని తను చేసుకుంటేనే వెళ్తాయి కాబట్టి మనకు లోటస్ పండ్ లేదని జగన్ దిక్కు. మరి దానికోసం మరి ఒకప్పుడు పైన ఉన్న నేను 2 మెట్లు కూడా దిగాను. ఇది కూడా వైఎస్ గారి మీద ఉన్నటువంటి చదువుతో దాని తలక అభిమానంతో తప్ప ఇంకొకటి కానే కాదు. నీ చనువు మీ ఇష్టం అమ్మా సత్యబాబు. మీలాంటి సీనియర్లు పక్కన లేక పాపం సబ్జెక్టు తెలియకుండా అసెంబ్లీకి వస్తామన్నాడు మీ జగన్. కొద్దిగా జగన్కి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పమ్మా. అదే మాదిరిగా కొద్దిగా పింక్గా ఉన్నట్టుగా ఉంది, తొడపాసం పెట్టైనా సరే సమాజానికి ఉపయోగపడే మాదిరిగా చేయి. ఆ పని వాళ్ళ నాయనే ఆ రోజుల్లో గనక చేస్తుంటే ఇంత చెడిపోయేవాడే కాదు. కానీ నువ్వు కాంగ్రెస్ స్టైల్ నేర్పి ఆయన్ని భ్రష్టు పట్టించొద్దు. ఎటువంటిది ఎంత సీఎం అయితే మాత్రం మన బుల్ జిల్లాకి ఎవరు పెట్టాలి నా పర్మిషన్ లేకుండా వస్తే ఎలాగని నాకు తెలియగలిగితే మొన్ననే నేను పార్టీ పడితే మాత్రం మరో పిసిసి చీఫ్తో ఎంత చనువు పనికిరాదు. మరి అదంతా కూడా గుర్తుంచుకోవాలా. ఎటువంటిది నాకు తెలియగలిగితే నిదంపదేగా ఎలా ఉన్నావా సత్యబాబు. అరే ఆ రోజుల్లో కింగ్లా ఉండేవాడివి, నా దగ్గర శిష్యరికం చేసి బాగానే నాలెడ్జ్ సంపాదించుకున్నావయ్యా. అదే నాలెడ్జిని మన జగన్కి కూడా నేర్పించు. నేను నేర్పిన పాఠాలు మాత్రమే చెప్పు అంతే తప్ప నీ సొంత పాఠాలు చెప్పి ఆయన్ని పాడు చేయొద్దు. అసలే వాడికి ఆవేశం ఎక్కువ, కోపం వచ్చిందంటే ఓదార్పుకు వెళ్తాడు. అందుకే చెప్తా ఉన్నా నన్ను దృష్టిలో పెట్టుకొని వాడికి కొద్దిగా సాయపడవయ్యా. ఆ రోజులో మరి నువ్వు ఎంత నా దగ్గర నసపెట్టినా సరే నేను భరించేవాడిని కదా, అదే నస వాడి దగ్గర మాత్రం పెట్టదు. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఏమర్థమైందా? ఏంటిది మన పార్టీలోకి వచ్చిన ముహూర్తం మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారం టైం కంటే స్ట్రాంగ్గా ఉన్నట్టుగా ఉన్నది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి దాని తలక ఆశీర్వదించారు. ఈ బులితెల్లో మరి ఏంటిది అదేదో అవుతుంది కదా. మరి వరణిదం పదేగా నువ్వు ఏమాత్రం మారలేదా సత్యబాబు. నా పట్ల కృతజ్ఞతతో పనిచేయి. మన అమాయకపు శిఖామణి జగన్కి కొద్దిగా చెప్పాయా, మంచి మంచి ఎత్తులేసి ప్రత్యర్థులను చిత్తు చేయండి. పైనుంచి నేనంతా గమనిస్తూనే ఉంటా.
సత్యబాబు గారు, నా జెరూసలం టూర్ అంతా సజావుగానే సాగుతోంది, కానీ మీరు ప్రతిసారి రెండు మెట్లు దిగాను కాబట్టే వైఎస్ఆర్ సిపిలోకి వచ్చానని చెప్పి దయచేసి చెప్పకండి. నేనేదో మోనార్కర్ అని చెప్పి జనాలకు రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. మనమంతా ఒక్కటే మెట్టు మీద ఉన్నాం. కాంగ్రెస్ లో లాగా మన వైఎస్ఆర్ సిపిలో టూ మచ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీరు దయచేసి మాట్లాడొద్దు. ప్రతిసారి నా దగ్గర బ్రీఫింగ్ మస్తుగా తీసుకోండి. అర్థమైందా? ఎంతండిది ఇతను ప్రతిదీ తన్ను అడిగి చేయమంటూ ఉన్నది? మనకి అసలు అలాంటిదే తెలియదు కదా. సరే, ఒక బ్రేక్ తీసుకుని కూర్చుంత ఆలోచన చేద్దాం. అందుకే మీరంత కూడా బ్రేక్ తీసుకోవాలా? టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నాయిస్తూ. మరి నాకు వైసీపీ సపోర్ట్ కావాలి, నా సపోర్ట్ దంతలిక జగన్ కావాలా? కాబట్టి మనం కలిసి సాగాలి. ఏపీలో మన వైసీపీ పార్టీని పరిగెత్తించాలి. మరి చంద్రబాబు లాంటి వాళ్ళు బ్రేక్లు వేసినా సరే మనం సమస్యల మీద పోరాటం చేసి మరి జగన్ లేనప్పుడు కూడా పార్టీని బీభత్సంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పి దంతలిక అందరితో కూడా అనిపించుకోవాలా? నమస్కారం అండి సత్యబాబు గారు, మన పార్టీలోకి మీకు స్వాగతము, సుస్వాగతం అండి. నాది తెలంగాణ డిపార్ట్మెంట్, మీది చూస్తే ఆంధ్ర డిపార్ట్మెంట్. మరి జగనన్న వదిలిన బాణము తెలంగాణలోనే పర్యటిస్తుంది. తెలంగాణలో ఏదో నాలుగు ఓదార్పులు, ఆరు మీటింగుల మాదిరిగా కానిస్తా ఉన్నాను. మరి మన దివంగత నేత, మన ప్రియతమ నాయకుడు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు చాలా పెద్ద ఫ్యాన్ అని తెలుసు. ఇక మీలాంటి లెజెండ్స్ మా పార్టీలో ఉండడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయము. మరి తెలంగాణలో కూడా మన పార్టీని డెవలప్ చేయడానికి నాకు కొన్నంటే కొన్ని షార్ట్ కట్ టిప్స్ చెప్పండి సత్యబాబు గారు, ప్లీజ్. ఏంటిది ఆంధ్రలో ఏం చేయాలంటే తోచుక మనం చస్తా ఉంటే ఇవిదేంటి తెలంగాణలో అభివృద్ధికి టిప్స్ అడుగుతా ఉన్నది? ఏంటండి నాకు తెలియగలిగితే. అదే గొంతురా బాబు, తెలంగాణకు నువ్వు టిప్స్ ఇచ్చినా నడవై గప్పు. నువ్వు మన పార్టీలో ఉండి చేసిపోయిన పనికి ఇంకేం మిగిలిందిరా నాయన, నువ్వు వచ్చి టిప్స్ చెప్పేదానికి? మీ పాపం గుడ్క మాకే చుట్టుకున్నట్టున్నదిరా నాయన. తెలంగాణ గుడ్క మాకు అధికారం రాలే. నువ్వు పోయిన కాడికెళ్ళి నాకు నిద్ర పడతలేదురా బాబు. మాకంటే ముంగట్నే ఢిల్లీకి పోయి నివేదికలు ఇచ్చేటోన్వి ఇప్పుడు ఎవరికి ఇస్తావురా బాబు? జగన్ చెప్తే వినేటోడా? నీ గురిక ఇగో ఎక్కువనే. జగన్తో ఎగడం అంటే రెండు సిమ్ల ఫోన్ ఒకేసారి మాట్లాడినట్టుంటదిరా బాబు. ఆ తర్వాత నీకే శనికి చేత అవుతుంది, అదైతే నువ్వు వ్యాధి పెట్టుకోవాలి. ఎద్దుది ఈ విహెచ్చి ఏమట్లతో ఉన్నది నాకు తెలియగలిగితే. నిజంగా జగన్తో వేగడం అంత కష్టమా ఏంటి నాకు తెలియగలిగితే. సత్యబాబు గారు రండి రండి, వెల్కమ్ టు లోటస్ పాండ్ అండి. ఆయనకు వైఎస్ఆర్ సిపి అంటే కొద్దిగా కోపమే నాకు తెలుసుగా. ఇక ఆలస్యమైనా సరే మీరు జగన్ బాబుకు సపోర్ట్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. జగన్ కు ప్రజా సమస్యల మీద దీక్షలు ఓదార్పులు చేయడం అన్నది బాగా అలవాటు. అవి పోయినసారి ఎన్నికల్లో ఎందుకనో వికటించాయి. మరి మీలాంటి సీనియర్లు గనక కొత్త కొత్త కాన్సెప్టులు చెప్తే, జెరూసలం నుండి రాగానే ఫారిన్ నుంచి తిరిగొచ్చిన రాహుల్ గాంధీ మాదిరిగా ఒక కొత్త హీరోలా అధికార పక్షం మీద పోరాడతాడండి మా జగన్ బాబు. మన జెరూసలు జగన్ గారి దగ్గరే కొత్త కొత్త కాన్సెప్టులతో దంతలికి దున్నేద్దాం. నాకు ఇంకా కొత్తగానే ఉన్నది కాబట్టి ఇప్పుడిప్పుడే ఏమీ చేయలేము, కొద్దిగా దంతలిక టైం కావాలా. ఎన్నికలకి నాలుగేళ్ళు ఉన్నది కదా,
ఇప్పుడే నేను విశ్వరూపం చూపించేస్తే పాత వాళ్ళు దర్చుకుంటారు, అది చేత కొంచెం ఆలోచన చేసి దాని తలిక చేస్తే బాబు బాగుంటది. కరెక్ట్ గా చెప్పారు సత్యబాబు గారు. అందుకే సీనియర్లు ఎప్పటికీ సీనియర్లేని ఒప్పుకోవాలి. మరి మీరు మన పార్టీలోకి వచ్చినప్పుడు మీ జిల్లా వైసీపీ నాయకులు కూడా భయపడ్డారండి. అందరినీ కూడా మీరు తిమింగలంలా మింగేస్తారని మన ఆఫీసు దగ్గర అప్పుడే గుసగుసలాడుకుంటున్నారు. ఓకే ఓకే లక్ష్మి పార్వతి గారు, మరి కాకపోతే మీరు సలహాలు ఇస్తా ఉన్నారు, మరి కామెడీగా మాట్లాడుతూ దాని తలిక పంచులేస్తా ఉన్నారు, నాకు అర్థం కావడం లేదు. అందుకే ముగిస్తా ఉన్నాను. జై వైఎస్ఆర్ సెంటిమెంట్, జై జై జగన్ గారు.